కోటి దేవతలకు స్వరూపమైనటువంటి ఈ గోవుకి మన చేతితో ఏది తినిపించినా కూడా సర్వ ఐశ్వర్యాలు కలిగి మనకి దోషాలు కూడా తొలగిపోతాయి। ఒంగోలు పట్టణంలో బాబూజీ గోసంరక్షణ సంఘం గోశాల ఇక్కడ చాలా ప్రసిద్ధమైనది। ఈ గోశాలలో 60 గోవులు ఉన్నాయి। నా పేరు ఇంగు సుబ్రహ్మణ్య శర్మ। గోశాలలో కృష్ణ మందిరంలో అర్చక స్వామిని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో గోవులకి వాళ్ళకి శక్తి కొలది ఆకుకూరలు కూరగాయలు గ్రాసంగా ఏ వస్తువులైనా సరే తీసుకొని వచ్చి ఆవులకు పెట్టి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు। అలాగే కృష్ణ పరమాత్మకి ఇష్టమైనటువంటి ఈ గోవుల్ని దర్శించుకొని ముక్కోటి దేవతలకు స్వరూపమైనటువంటి ఈ గోవుకి మన చేతితో ఏది తినిపించినా కూడా సర్వ ఐశ్వర్యాలు కలిగి మనకి దోషాలు కూడా తొలగిపోతాయి। ఎందువల్లనంటే మన ప్రతి మనిషికి కూడా నవగ్రహ దోషాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి। అయితే ఈ దోషాలు తొలగిపోవడానికి నేరుగా మనం దేవతలకు స్వయంగా అందించగలనటువంటి ఏకైక దేవత ఒక గోమాత మాత్రమే। అందువల్ల ఈ నవగ్రహ దేవతలకు దోషం పోవడానికి నవధాన్యాలన్నీ కూడా గోధుమలు తర్వాత కందులు మినుములు ఇలాంటి వస్తువులన్నీ కూడా 9 రకాల వస్తువులు నానబెట్టి ఆవుకు తీసుకొచ్చి గోవుకు మా గోమాతకు పెడుతూ ఉంటారు। అలా పెట్టినందువల్ల వాళ్ళ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఈ గోశాలలో ఎవరైతే పెళ్లి గాని వాళ్ళకి తొందరగా వివాహాలు జరుగుతున్నాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతున్నది। అందువల్ల ఈ గోమాతలకు ఎవరైతే దర్శించుకొని వాళ్ళ శక్తి కొలది గ్రాసం తినిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతున్నదని ఈ గొంగోలు పట్టణంలో ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు కూడా వస్తున్నారు। అలాగే అమావాస్య రోజు ఎక్కువగా మారువాడీస్ వచ్చి ఈ గోవులకి ఎక్కువగా గ్రాసం తినిపిస్తారు। వాళ్ళకి కూడా గోమాతలంటే ఎంతో ఇష్టం అన్నమాట। అందువల్ల ముక్కోటి దేవతలకు ముఖ్యమైనటువంటి ఈ గోమాతను అందరూ కూడా మీ శక్తి కొలది వచ్చి దర్శించుకొని ఆ గోమాతకి నమస్కారం చేసుకొని మీ శక్తి కొలది గ్రాసం పెట్టి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా ఆ కృష్ణ పరమాత్మకి తెలియజేస్తున్నాము। హరే కృష్ణ।